కాలేమోని కూడా పాఠశాలలో స్కావెంజరు ఉంటే బాగుండేది. స్కావెంజర్ లేకపోవడం ద్వారా పరిసరాలన్నీ అపరిశుభ్రంగా, అసలు పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు నేడు పాఠశాలలో. ఒకటో వార్డు అయినటువంటి మల్లెమోని కూడా పాఠశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా శానిటైజేషన్ గురించి ప్రభుత్వము మున్సిపాలిటీలకు అప్పగించిందని ప్రభుత్వము మౌఖిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ మా యొక్క పాఠశాలలో వారానికి ఒకసారి మాత్రమే ఈ యొక్క పాఠశాలను శానిటైజ్ చేయడం కూడవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మున్సిపల్ వాళ్లకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు మాకు ఆదేశాలు ఉన్నా మేము ఊర్లోపల పారిశుద్ధ్య పనుల వలన బిజీగా ఉండి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ యొక్క పాఠశాల పరిశుభ్రత కోసం మేము వస్తున్నాము. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము రోజు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు మున్సిపల్ నుండి మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. మాకు పని భారం వలన రాలేకపోతున్నాం వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ లీక్ అయిపోతుంది. దీని గురించి కూడా మున్సిపల్ వాటర్ మ్యాన్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన సరిగ్గా స్పందించడం లేదు. ఇప్పటికీ రెండు మూడు సార్లు గ్రామ వాటర్ మెయిన్ అయినటువంటి మన మైనబాయ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు దగ్గర 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి ఒక్క యూనిట్ బాత్రూమ్ కూడా ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. మేము దీని గురించి మా యొక్క హెడ్ ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎంఈఓ గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి ఒక్క యూనిట్ బాత్రూమ్ కూడా నీట్ చేయడానికి మాకు స్కావెంజర్ లేరు. ప్రభుత్వం వెంబడే స్పందించి ఈ యొక్క వాటర్ కానీ, అదేవిధంగా విద్యార్థులకు టాయిలెట్ కానీ, వీటిని శుభ్రపరిచేందుకు స్కావెంజర్లను నియమించాలని కోరుతూ, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా విద్యార్థులు కూర్చోవడానికి కనీసం ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. ఈ కాలంలో ఎటువంటి ఇక్కడ నుంచి పాములు తేళ్లు వస్తాయో, ఎటువంటి అనర్థాలు జరుగుతాయో అని మాకు చాలా భయంగా ఉన్నది. దయచేసి పెద్దలు, గౌరవనీయులు, లీడర్లు అందరూ దయచేసి ఈ యొక్క పాఠశాల మీద దయ ఉంచి మా విద్యార్థులకు మున్సిపల్ తరఫున ఫ్లోరింగ్ నీట్ చేయడము, అదేవిధంగా బాత్రూమ్ శాంక్షన్, ఈ యొక్క శానిటైజేషన్కు రెగ్యులర్గా మున్సిపల్ నుంచి ఒక సిబ్బందిని పంపించి ఈ యొక్క పాఠశాల పర్యవేక్షణకు మీ వంతు సాయం చేస్తారని మా యొక్క పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, మా యొక్క విద్యార్థుల తరఫున, ఇక వార్డు మొదటి వార్డు తరఫున కోరుతున్నాము. ధన్యవాదాలు.